అన్నటువంటి ఒక ప్రశ్నను కూడా సీఎం కేసీఆర్ లేబట్టినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, దీనికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంది? అన్న గారు నమస్కారం అండి, అమ్మా న్యూస్ వీక్షకులకు అలాగే ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఎమర్జెన్సీ వచ్చే విధంగా ఉంది అని కేసీఆర్ గారు వ్యాఖ్యానించడం ఏదైతే ఉందో దాన్ని ఒక దుశ్చర్యగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ఫామ్ హౌస్ నుండి పాలన సాగిస్తూ 9 ఏళ్లుగా అసలు ఏదైతే గెలిచిన వ్యవస్థ ఉంటుందో, అంటే సెక్రటేరియట్ వ్యవస్థ, కనీసం సెక్రటేరియట్కి వచ్చి ప్రజల వద్ద నుండి ప్రజా దర్బార్ నిర్వహించి వాళ్ళ వినతులు స్వీకరించి పరిష్కరించవలసిన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఫామ్ హౌస్ లో కూర్చొని అనేక పన్నాగాలు పన్నుతూ పక్క పార్టీల ఎమ్మెల్యేలను ఏ రకంగా కొనాలి, ఊర్లలో ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలను ఏ రకంగా ప్రలోభాలకి లోబరిచి మన పార్టీలోకి రప్పించుకోవాలని అనేక పన్నాగాలు పన్ని ఈరోజు ప్రజల యొక్క సమస్యలను పక్కదారి పట్టించినటువంటి ఒక ముఖ్యమంత్రి ఈరోజు ప్రెస్ ముందటికి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు న్యాయం చేసే విధంగా దాదాపు తమ కేబినెట్ లో 40 మంది, అంటే 27 మంది ఓబీసీలని, 10 మంది ఎస్సీలను, 8 మంది ఎస్టీలకు స్థానం కల్పించి ఈరోజు రాజ్యాంగబద్ధ పరిపాలన నిర్వహిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే విధంగా తన సోకాల్డ్ పెయిడ్ బ్యాచ్, ఏదైతే దేశంలో ఒక నరేంద్ర మోదీ గారిపై వ్యతిరేకత పేటరేగిపోతున్న సందర్భాన్ని ఏదైతే వీళ్ళు ప్రజలకు చెప్పి దాన్ని ఆమోదించాలనుకుంటున్నారో అదంతా కూడా ఈరోజు తిప్పికొట్టే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజాక్షక పథకాలు చూసి ఈరోజు 276 అని చెప్పి వచ్చిన ఘనత నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి. ఈరోజు భారత రాజ్యాంగ వ్యవస్థ మన పరిచే విధంగా ఈ గవర్నర్ లేనిది అని మాట్లాడడం కేసీఆర్ గారి విఘ్నతకి ఇది నిదర్శనం. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఏదైతే గవర్నర్ గారి బాధ్యత ఉంది, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు గవర్నర్ గారు కూడా దాని స్పందించే ఒక విధానం మన భారతదేశంలో ఇప్పటి కాదు, గత 75 సంవత్సరాల నుంచి ఉంది. ఈయనకి అంబేద్కర్ అంటే రెస్పెక్ట్ లేదు, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మార్చాలంటాడు, ఒకసారి గవర్నర్ల వ్యవస్థను తీసేయాలంటాడు, తన కేబినెట్ లో 18 మంది ఉన్న కేబినెట్ లో కనీసం ఒక 10 మంది కూడా స్థానం లేరు. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో దాదాపు 50% పైగా బీసీలు ఉన్నారు, మరొక 20% పైగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. అదే మన తెలంగాణ కేబినెట్ కూర్పు చూస్తే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు స్థానం ఉండదు, కేవలం 3 బీసీ మంత్రులు ఉంటారు, ఒక ఎస్సీ మంత్రి, ఒక ఎస్టీ మంత్రి ఉంటారు. వీళ్ళు ఈరోజు వచ్చి నరేంద్ర మోదీ గారికి పాఠాలు చెప్పాలంటే ఇది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. దయచేసి వారు ముందు వారి రాష్ట్రం ఏదైతే ఉందో దాంట్లో అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా మంత్రివర్గ కూర్పు చేసి ఆ తర్వాత ప్రజలకు ఏదైతే న్యాయపరమైన పరిపాలన ఉంటుందో దాన్ని అందించిన తర్వాత దేశ ప్రధానిని కానీ దేశంలో ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తే ప్రజలు కూడా మెచ్చుకుంటారు. కానీ ఈరోజు నవ్వి పోదురుగా నాకేంటి సిగ్గు అన్నట్టు ఇక్కడ చేసేది ఏం లేదు, కానీ ఇక్కడ ఉన్న అన్ని వర్గాలను అణగదొక్కుతూనే ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రుల్ని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ఒక 2-3 పెయిడ్ బ్యాచెస్ వేసుకొని ఈరోజు ఈయన ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఇది దేశంలోని తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రతిష్టాన్ని కూడా దిగజార్చే విధంగా ఉందనేది మా బీజేపీ ఆలోచన.